విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండలం కొప్పర గ్రామంలో డాక్టర్ తలే రాజేష్ ఆధ్వర్యంలో 50 కుటుంబాలు టీడీపీ పార్టీని వీడి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. అనంతరం కొప్పర గ్రామంలో ఇంటి ఇంటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాదీవన కార్యక్రమంలో భాగంగా ఇంటి ఇంటికి వెళ్లి రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను, ఎంపీ అభ్యర్థిగా బెల్లాల చంద్రశేఖర్ పెదబాబు కి ఫ్యాన్ గుర్తుపై ఓట్వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరోగ్యపరమైన సమస్య అయినా రాజకీయపరమైన సమస్య అయినా నేరుగా మీరు నాతోనే చెప్పండి, సమస్య ఎటువంటిదైనా మీకు తోడుగా నేను గాని మీ స్థానిక పెద్దలు తెలియజేశారు. తప్పు చేయకండి, చిన్న చిన్న తప్పులు ఎక్కడైనా జరుగుతాయి, వాటిని దృష్టిలో ఉంచుకొని రానున్న రోజుల్లో ఓటేసేటప్పుడు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చాడంటే మీ అందరికీ పెన్షన్లు ఉండవు, వాలంటీర్లు ఉండరు, ఇంకా అభివృద్ధి అనేది ఏముండదు, మళ్ళీ రాజధాని కూడా ఎక్కడో అంటారు, అది తప్ప రెండో పని చేసేది ఏముండదు. అది మీరు అందరూ ఆలోచన చేయండి, చిన్న చిన్న క్షణికావేశంలో ఎలాంటి తప్పుడు చేయకండి. దయచేసి నన్ను గాని మా నాయకులను నమ్మండి, మా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మండి. మీరు ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచన చేయండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి మనిషి, చంద్రబాబు నాయుడు ఎలాంటి మనిషి అని ఒక్కసారి ఆలోచించండి. ఎవరైతే మనకు ముఖ్యమంత్రిగా ఉండాలని మీ మనస్సాక్షి చెప్తుందో దాన్ని అనుసరించే మీరు ఓటు వేయండి. మీరు మనస్సాక్షితో ఆలోచిస్తే నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, కొప్పర్లో ఉన్న ఎవరు కూడాను వేరే పార్టీకి వేయకుండా మనకు ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మనల్ని అత్యధిక మెజార్టీ గెలిపిస్తారని నమ్మకం నాకుంది. మేము ఖచ్చితంగా మీ ఊరికి గాని మీకు గాని ఎప్పుడు అందుబాటులో ఉండే మనుషులు. నేను రాజాంలోనే ఉంటున్నాను, స్థిర నివాసం నాది రాజామే, మా ఇల్లు హాస్పిటల్ అన్ని కూడా రాజాంలోనే ఉన్నాయి. ఎప్పుడైనా సరే మీరు వైద్యపరంగా గాని రాజకీయ పరంగా గాని నా దగ్గరికి రావచ్చు, నేరుగా నా దగ్గరికి వచ్చినా సరే మీ నాయకుల ద్వారా వచ్చినా సరే మీ యొక్క మనిషిగా మీతో పాటు ఉంటాను. మీరందరూ కూడా నన్ను అభిమానించి ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. అమూల్యమైన ఓట్ను ఫ్యాన్ గుర్తు మీద వేసి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా బెల్లాని చంద్రశేఖర్ గారిని గెలిపించమని మీ అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ అభ్యర్థిస్తున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్.